హలో ఆల్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. డిజిటల్ యుగంలో మోసాలకు కాదేది అనర్హం అన్నట్టుగా తయారయ్యాయి పరిస్థితులు. అవును, ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, డెబిట్ క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడే సైబర్ కేటుగాళ్లు తాజాగా రైల్వే ప్రయాణికులపై కన్నేశారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో భారతీయ రైల్వేస్ ప్రయాణికుల్ని జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించింది. అసలు నయా మోసం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. టికెట్ డబ్బు వాపసు ప్రక్రియ పేరుతో జరిగే మోసాలు తాజాగా వెలుగులోకి రావడంతో భారతీయ రైల్వే సంస్థ రైలు ప్రయాణికుల్ని హెచ్చరించింది. ఎలాంటి అనుమానాస్పద కాల్స్ లేదా లింకులు వచ్చినా వాటిని క్లిక్ చేయవద్దని, వాటికి స్పందించవద్దని రైల్వే అధికారులు ప్రయాణికుల్ని హెచ్చరిస్తున్నారు. ఇవి ఆర్థిక మోసాలకి కారణంగా మారుతున్నాయని రైల్వే గుర్తించింది. ఈ మధ్య కాలంలో వీటికి సంబంధించిన అనేక కేసులు వెలుగులోకి రావడంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. టికెట్ల కొనుగోలు కోసం ఈ రోజుల్లో ప్రజలు యూపీఐ చెల్లింపులు చేస్తున్నందున సైబర్ నేరగాళ్లు తమ మోసాలకి ఈ మార్గాన్ని అనుకూలంగా మలుచుకున్నట్టు తెలిపింది. ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో దాన్ని ట్విట్టర్ ద్వారా రైల్వే సేవకి వెల్లడించాడు. తనకు ఐఆర్సీటీసీకి చెందిన వ్యక్తినంటూ ఒక ఫ్రాడ్ కాల్ వచ్చిందని వెల్లడించాడు. కాల్ చేసిన వ్యక్తి టికెట్ అమౌంట్ రీఫండ్ కోసం తన బ్యాంకు వివరాల్ని అడిగినట్టు తెలిపాడు. దీనికి తోడు యూపీఐ ఐడిని కూడా అడిగినట్టు చెప్పాడు. ఐఆర్సీటీసీ ఎప్పుడూ వినియోగదారుల్ని ఇలాంటి వివరాల గురించి అడగదని సదరు వ్యక్తికి అవగాహన ఉంది. కాబట్టి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా కీలక సమాచారాన్ని పంచుకోవద్దని తన ట్వీట్లో జోడించాడు. ఇందులో తనకు వచ్చిన కాల్ స్క్రీన్ షాట్ కూడా షేర్ చేశాడు. ఇక రైల్వే అధికారులు దీనిపై తక్షణమే చర్య తీసుకున్నారు. సదరు వ్యక్తిని పిఎన్ఆర్ నెంబర్ను షేర్ చేయవలసిందిగా ఐఆర్సీటీసీ కోరింది. అధికారులు అతని ఫిర్యాదు స్థితిని ట్రాక్ చేయగల లింకుతో అతనికి సహాయం చేశారు. ఇలాంటి మోసపూరిత కాల్స్, మెసేజ్ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని భారతీయ రైల్వేస్ కోరింది. దీనికి ప్రతిస్పందిస్తూ ట్విట్టర్ ఫాలోవర్లు తమ బుకింగ్, రీఫండ్, టీడీఆర్, టీఎక్స్ఎల్, ఐఆర్సీటీసీ అఫీషియల్ గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్న వారిని నేరగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. ఐఆర్సీటీసీ రీఫండ్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్గా జరుగుతుందని, ఎలాంటి మానవ జోక్యం ఉండదని వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యగా కస్టమర్లని మరింత అప్రమత్తం చేయడానికి ఐఆర్సీటీసీ తన వెబ్సైట్లో హెచ్చరికని ఉంచింది. అందులో వెల్లడించిన వివరాల ప్రకారం టికెట్ డబ్బు రీఫండ్ విషయంలో రైల్వే ఉద్యోగుల పాత్ర ఉండదని, వారు ప్రయాణికులకి ఎలాంటి కాల్స్ చేయరని స్పష్టం చేసింది. ప్రయాణికులకు సంబంధించి డెబిట్ క్రెడిట్ కార్డ్ నెంబర్, ఓటీపీ, ఏటీఎంలకు సంబంధించి ఎలాంటి వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని అడగరని తెలిపింది. వీటికి తోడు పాన్, ఆధార్ వంటి సమాచారం కూడా అపరిచితుల నుంచి వచ్చిన కాల్స్లో వెల్లడించవద్దని సూచించింది.